ఇంకైనా ఆ రోజు అడగలేము, ఇప్పుడు మీ వెంటే ఉంటాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ను ఇప్పుడు జీవన్ అన్న గారిని గెలిపిస్తాం, మా ఊరు నుంచి పెద్ద మెజార్టీ ఇస్తామన్న కష్టం చేయాలని కోరుకుంటూ ఈ నమస్కారము. అలాగే దర్పరి సుభాష్ గారికి, గంగారెడ్డి అన్న గారికి, మనోహర్ రెడ్డి అన్న గారికి అందరికీ నా యొక్క వందనాలు. ఈ అవకాశం వాళ్ళందరూ, అలాగే పక్క మండల నుంచి ఇతర గ్రామాల నుంచి వచ్చిన వారందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ, ఈరోజు ఎన్నికల సందర్భంగా వచ్చినట్టే కాకుండా మీకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏ విధంగా పనులు చేస్తున్నాయో క్లుప్తంగా ఒక రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాం. టీఆర్ఎస్ అధికారంలో ఉండే ఏం చేసిందో మేము చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 నెలల్లో మనం దాదాపు 5 లక్షలతోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్ వేయించినాం. అదే కాకుండా మన శివాలయానికి 2 లక్షలతోని కరెంట్ లైనింగ్ కూడా వేయించినాం. ఎలక్షన్ వచ్చి ఆగిపోయింది కానీ శాంక్షన్ వచ్చింది ఆల్రెడీ. దాంతోపాటు 7 లక్షలతోని అమ్మ ఆదర్శ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 2 రోజుల సోనియా గాంధీ బర్త్డే రోజు మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచినాం. ఇవాళ మీకు ఏ హాస్పిటల్ పోయినా కానీ ఆరోగ్యశ్రీ అమలు అవుతుంది. మళ్ళీ గుండె ఆపరేషన్ కానీ మరి మెదడు ఆపరేషన్ కానీ ఏదైనా కానీ మీకు ఫ్రీ అయిపోతుంది. ఇవాళ అదేవిధంగా మీకు చెప్పిన గ్యారంటీలని ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ చేయాలని ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పి అభయాసము ప్రజాపాలన పేరు మీద మీ గ్రామ పంచాయతీకి ఆఫీసర్లను పంపించాం. మీరందరూ కూడా ఆఫీసర్ల దగ్గర పోయిన అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, ఒక వారం రోజులు అప్లికేషన్ తీసుకున్నామా? దాంట్లో ఈ 6 గ్యారంటీలే కాకుండా ఇంకా మీకు ఇప్పుడు 10 సంవత్సరాల నుండి ఒక్కోలో కూడా కొత్త రేషన్ కార్డు రాలే. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు అందరు కూడా మళ్ళీ కొత్తగా రేషన్ కార్డు ఇస్తామని చెప్పి రేషన్ కార్డు కూడా అప్లికేషన్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఏం చేసినాం మీకు, ఆ రోజు చెప్పినా మేము 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పి. ఇలా గోయిన్పల్లిలో 0 కరెంట్ బిల్లు వస్తున్నదా లేదా? ఎవరికన్నా రాకుంటే కూడా ఏదైనా కంప్యూటర్ మిస్టేక్ ఉంటే కూడా, ఎవరికైనా ఒక్కొక్కరికి రాకుంటే కూడా అది కంప్యూటర్ మిస్టేక్తో అవుతుంది. తప్పకుండా రానులకు కూడా ఇంకా ఎలక్షన్ కోడ్ కాగానే మేము మళ్ళీ చేపిస్తాం. ఇలా 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ వస్తున్నది. సోనియా గాంధీ గారి సమక్షంలోనే ఆ రోజు చెప్పినటువంటి అభయాస్తం ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో దానికి సంతకం పెట్టడం జరిగింది. తర్వాత 2 రోజులకే సోనియా గాంధీ గారి బర్త్డే. మరి మన తెలంగాణ ఇచ్చిన తల్లి కాబట్టి, ఆమె ఒక మహిళ కాబట్టి మరి మహిళలకు సంబంధించినది ఆర్టీసీ బస్సు మొత్తం కూడా మీ మహిళలందరూ కూడా ఫ్రీగా చేయడం జరిగింది. ఇక్కడ ఈ అమ్మ అంటుంది బస్సు రావట్లేదని, మరి తప్పకుండా గోవింద్పల్లికి బస్సు వేపిస్తాం. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు బస్సు రాకపోవడం రీజన్ ఏంటంటే, ఇంతకుముందు సోనియా గాంధీ ఎవరు, ఇందిరమ్మ కూడదు. మరి ఇందిరాగాంధీ, అదేవిధంగా రాజీవ్ గాంధీ దేశం కొరకు ప్రాణం ఇచ్చారు. జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ నాన్న దేశం కొరకు జైలుకోయండు, మహాత్మా గాంధీ జైలుకోయండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే మరి మీరు ఆలోచించాల. కాంగ్రెస్ పార్టీ మనకి ఇంతకుముందు కరెంటు ఫ్రీ ఇచ్చింది, తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. మరి మాట మీద ఉంటుంది. ఇవాళ కేసీఆర్ ఏం చేసిండు, 10 ఏళ్ళలో మొత్తం తెలంగాణ తీసుకుపోయి అప్రపాలు చేసిండు. ఇవాళ 7 లక్షల రూపాయలు అప్పైంది, 7 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు అప్పైంది. అయినా కానీ మనకు చిప్ప చేతికి చేతికిచ్చినా కానీ మరి ఇచ్చిన మాట పేదవాళ్ళకి ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని చెప్పి 2 పూకలు కావాల్సిన 1,500 రూపాయలు కరెంటు. అదేవిధంగా సిలిండర్ సోనియా గాంధీ గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 450 రూపాయలు సిలిండర్ ఉండే. ఇవాళ మోడీ అధికారంలోకి వచ్చి 15 ఎంత అయింది సిలిండరు? 1200 చేసిండు. 1200 చేస్తే కాంగ్రెస్ 500 సిలిండర్ ఇస్తామని చెప్పిన తర్వాత 200 తగ్గించిండు ఎలక్షన్లు వస్తున్నాయని. కాంగ్రెస్ పార్టీ ఇవాళ 500కే సిలిండర్ మీకు ఇస్తున్నది. మీరు కట్టుడు 900 కడుతున్నారు, మళ్ళీ 2-3 రోజులు కనుక మీ పైసలు 400 రూపాయలు మీకు వాపస్ వస్తున్నాయి. 500కే సిలిండర్ ఇస్తున్నాం. ఇట్లా చెప్పిన 4 గ్యారంటీలలో 4 గ్యారంటీలు అమలు పరచడం. వస్తున్నాయి మీరు చూడండి బ్యాంకులో 1,500 బస్సుల మీరు దాంతో ఏమైందంటే చెప్పాలన్నా, ఇప్పుడు బస్సు లేకుండా మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా 1,500 బస్సులు మనం ఆర్డర్ ఇచ్చినాం. బస్సులు రాగానే మీ గోవింద్పల్లికి తప్పకుండా బస్సు వేపిస్తాం. మీరు గోవింద్పల్లికి బస్సు రాకుండా దర్పల్లికైనా పోవచ్చు బస్సు. అదే ఒక నిమిషం
అంటే మీరు ఎక్కడన్నా పోవచ్చు తెలంగాణలో, ఇవాళ 4 నెలల్లో ఈ మా అక్కజెల్లెలు అందరూ 35 కోట్ల మంది ఆర్టీసీ బస్సులు ఫ్రీగా పోయింది తెలుసా? మీ ఊరికి వెళ్ళి కూడా పట్టణం పోయిందా? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడన్నా టికెట్ తగిలిందా? మరి కొంచెం మీ ఊరికి బస్సు ఖచ్చితంగా వేస్తాం. మీకు ఇవాళ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పింది మీకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణమా. ఆ రోజు మీకు 10 గంటలు రాత్రి అయినా టైం అయిపోతుంది ఎన్నికలది. ఇది భూపతి రెడ్డి మీద అభిమానంతో మరి నన్ను అందరు కూడా తెలుసు 7వ తారీఖు నాడు